సార్ దానయ్య గారు మీకే సార్. మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నేను. ఏం లేదు సార్, అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్. కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో కొద్దిగా పోయాయి అంటున్నారు, అది నిజమేనా? ఇంత సార్ గబ్బర్ సింగ్ ఆయన పవర్ స్టార్, అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. ఏ సినిమాకి ఆ సినిమా, ఇది నేచురల్ స్టార్, అది పవర్ స్టార్. మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్ కి. మీ సినిమాలోనే అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ ఏదో వేస్తారంటున్నారు మీ దానికి బట్టి. అది నేను కమెంట్ చేయలేను. అది దానయ్య గారి ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు, సరిపోతుంది శనివారంలో అనేసి అంటున్నారు. అప్డేట్ ఇంకా నాకేం తెలియదు, వస్తే అనౌన్స్ చేస్తాను రేపు. నాని గారు ఇక్కడ. సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో బేసిక్గా చాలా రోజుల తర్వాత థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి, అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 9,000 టికెట్స్ సేల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు, అండ్ సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడు, అతడే నాని, ది సేవియర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా, కొంచెం బాధ్యతగా? ఐ థింక్ ద రియల్ సేవియర్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇస్ ద తెలుగు ఆడియన్స్ అండి, అండ్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ ఫ్యాక్ట్. మీ అందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు, ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాము. ఆయన వచ్చి, డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాని నాని అనమంటే నాని అంటు తొంగుతురా అని చెప్పేసి. సో అలాగా సెట్స్లో నానిగారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్? సో బేసిక్గా ఎలా ఉంటారు, నానిగారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు, బట్ మీరు ఆయనతో? యాక్చువల్గా నాని సీరియస్గానే ఉంటాడు, క్యారెక్టర్లో ఉంటాడు. కానీ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఇట్ ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం. సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే ఆత్రేయ చెప్పిన తర్వాత మీరు చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది. దానికి మేము ఇద్దరం భలే జెల్ అయ్యాం, ఫాదర్ అండ్ సన్గా ఫీల్ అయ్యాం. నాకు చిన్న చిన్న డింపుల్స్ పడతాయి, తనకి అప్పుడప్పుడు పడుతుంటుంది, ఇద్దరికి డింపుల్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కంట్లో నా కూతురు వల్ల దెబ్బ తగిలింది. ఆ తర్వాత షూటింగ్లో తన ఎమోషన్లో నేను ఎన్నో ఒక 400 ఫైట్లు చేసుకుంటాను. నేను ఒక చిన్న తన చేయి తగిలి నా కన్ను ఎర్రబడింది. సో నేను అప్పుడు అగ్ని అయ్యాను. బట్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. బాగా జల్లేయం. అట్ ద సేమ్ టైం చిన్న చిన్నవి కూడా ఆ స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినవి ఉన్నాయి. అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు. దాన్ని నేను అదే నిన్న కూడా ఒక చెప్తూ ఉన్నా, అలా వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆత్రేయ సార్, నాకు ఇది చాలు సార్. సో సచ్ ఎ క్యూట్ డైరెక్టర్. సో రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దీస్ గైస్. నాని గారు, ప్రియాంక నాని గారు,